ఏపీ లోకల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సమాజంలో ప్రజలు చైతన్యం అవడంతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులను కూడా చైతన్యం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం. ఘనంగా ఘంటసాల వర్ధంతి. కర్నూలులో కార్యక్రమాన్ని నిర్వహించిన ఘంటసాల గాన కళా సమితి. రావిపాడు గ్రామంలో పల్లెకు పోదాం కార్యక్రమం. పాల్గొన్న బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు నరసి సోమేశ్వరరావు. సమాజంలో ప్రజలు చైతన్యం అవడంతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులను కూడా చైతన్యం చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం కర్నూలులోని అన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం కార్యక్రమాన్ని కర్నూలులో ఓ హోటల్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి మరియు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ రాష్ట్ర పూర్వ ఎన్నికల ప్రధాన కమిషనర్ వి నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ పూర్వ ఎన్నికల ప్రధాన కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ రమేష్ గారు హైదరాబాద్ నుంచి అంటే అన్ని కూడా ఒక రకమైన టోకన్ ఇస్తాను. నేను చేశాను ఒక సందర్భంలో గుంటూరులో, సరే పాపం చాలా మంది శక్తి, ఎవరైతే ఒక మంత్రి అలాంటి బిల్లు పట్టుకొచ్చాడో అది న్యాయస్థానం రేపు ఇది చట్ట విరుద్ధం అండి, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది బిల్లు అని కొట్టేశారనుకోండి హైకోర్టులో సుప్రీంకోర్టులో, ఎవడు ఆ బిల్లును పైలట్ చేశాడో వాడికి 3 సంవత్సరాలు పెన్షన్ కట్ చేయాలి. అప్పుడు ఈ మంత్రులందరూ కూర్చుని జాగ్రత్తగా చట్టాలు చదువుతారు, చదివి అధికారులు చెప్పినట్టుగా చెయ్యరు. తర్వాత ఏమైనా జరిగితే నాకు తెలియదండి, శంకర్ నాయక్ చెప్పాడు నాకు ఇది బాగుంటుందని నేను చేశానండి అంటాడు. బాబు శంకర్ నాయక్ తడువుకుంటుండే, నేను ఎప్పుడు చెప్పాను రా బాబు ఈ విషయం. ఇది మా అందరికీ జరుగుతున్న వ్యవస్థ. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత చైతన్యవంతులైతే సరిపోదు, వారు ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా చైతన్యవంతులు చేయాలి. ఒకవేళ కర్నూలులో మీరు అలాంటిది ఏమన్నా ప్రక్రియ ఆరంభించి ఒక్కొక్క శాసనసభుడికి కూడా ఎవరెవరు ఎన్నికకి రేపు నిలబడుతున్నారో సీనియర్స్ క్యాండిడేట్స్ వాళ్ళని ఉద్దేశించి ఒక్కొక్క వేదిక తయారు చేసి ప్రతి 6 నెలలకి ఆ వేదిక, మనం ఇవాళ ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం ఏదో అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం గాంధీ మహాత్ముడికి దండలు వేస్తున్నాం. సో టెన్షన్గా ఏదో చేస్తున్నాం ఇంచుమించుగా. అదేవిధంగా మన శాసనసభ్యులను కూడా ప్రతి 6 నెలలకి ఒకసారి మిమ్మల్ని పిలుస్తామండి, మీరు రావాల్సిందే, మీ అనుకూలం ఎప్పుడో చెప్పండి, కూర్చోబెట్టి అయ్యా నువ్వు గత 6 నెలలో నువ్వు ఏం చేసావు శాసనసభ్యులు, ఎన్ని మాటలు నువ్వు వెళ్ళావు, ఎన్ని రోజులు అక్కడ కూర్చున్నావు, ఎన్ని గంటలు అక్కడ కూర్చున్నావు, ఏం మాట్లాడావు, నీ ప్రసంగాలన్నీ మేము తీసుకొచ్చాం, అసెంబ్లీ రికార్డులు అడిగితే ఇస్తాం, నువ్వు ఆ రికార్డు కాపీ తీసుకురా మా అందరికీ పంచిపెట్టు అని అడిగితే అప్పుడు వీళ్ళ నిజమైన భాగవతం ఏంటో బయటపడుతుంది. వీళ్ళకి ఎవరికీ కూడా సీరియస్గా ఇది చాలా చాలా దీంట్లో శ్రద్ధ వహించాలి, పెద్ద బాధ్యత ఇది అన్నది అందరూ మర్చిపోతున్నారు. వీళ్ళు ప్రారంభించినప్పుడు వీళ్ళ స్థితిగతులు ఏమిటో మనకి తెలుసు. 2 పర్యాయాలు ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళ ఏ పరిస్థితికి చేరుతున్నారో తెలుసు. మన దగ్గర ఇవాళ హోటల్ వ్యాపారం చేస్తున్న రెడ్డి గారు ఇలాంటి వారు ఎవరు కూడా సరిపోరు వాళ్ళ ముందు. అలాంటి వ్యాపార బుద్ధి వాళ్ళందరూ గ్రహించి అందరికంటే ఎక్కువ ధనవంతుల కింద మారడానికి, దీన్ని వ్యాపారం కింద మార్చేటప్పటికీ మనందరికీ న్యాచురల్గానే శాసనసభ్యుడన్నా పార్లమెంట్ సభ్యుడన్నా గౌరవం పోతుంది. అది చాలా దురదృష్టం. మనం ఒక 3 లక్షల మంది కలిసి ఒక మనిషిని ఎంపిక చేసుకున్నప్పుడు ఎంత గౌరవం వాళ్ళు సంపాదించాలి, ఏ పార్టీకి చెందినా సరే ఎంత గౌరవం సంపాదించాలి, ఆ గౌరవాన్ని వాళ్ళు ఏ విధంగా నిలబెట్టుకోవాలి. ఇలాంటి చైతన్యవంతమైన ఒక సమాజాన్ని మనందరం కూడా సృష్టించుకుంటే భారతదేశంలో సుస్థిరమైన ఒక ప్రభుత్వాన్ని అందించడమే కాకుండా శాశ్వతత్వం ఉండే చట్టాలు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు మారుతున్న సాంఘిక పరిస్థితులకి వాళ్ళు నేతృత్వాన్ని వహించి వాళ్ళకి తెలియకుండా ఏది జరుగుతున్నది సమాజంలో
అనే ఒక అపవాదకి వారు గురి కాకుండా తప్పకుండా సమాజాన్ని సరైన ఘంటసాల వర్ధంతి కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ వద్దనున్న ఘంటసాల విగ్రహానికి ఘంటసాల అభిమానులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఘంటసాలకు మరణం లేదని, పాటల రూపంలో జీవించే ఉన్నారని ఘంటసాల గాన సమితి కళా సమితి సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్ తెలియజేశారు. ఘంటసాల పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుందని డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పూర్వ కలెక్టర్ రామశంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగా అసలు ఆ ప్లేస్ తీసుకుంటే రౌండ్ పూలమాల చిత్రపటానికి పూలమాలలు వేసి పూలమాలలు వేసి ఆ తర్వాత చేతి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఆయన గురించి ఒక ప్రార్థన చేసుకొని మరి పూలమాలని ఆంధ్రులకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించబడినటువంటి ఐక్యరాజ్యంతో తన గానాన్ని మరి ఆలపించినటువంటి జనసార గారు మన మధ్యన కొంచెం హృదయాధార వేదిక ద్వారా ప్రపంచ హృదయ దినోత్సవం రోజు ఘంటసాల సంగీత విభావాన్ని సమర్పిస్తున్నటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు పూలమాల వేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇప్పటికే అమరుడే అండి. చిత్రసీమ గీతాలకు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలోని పల్లెకు పోదాం కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు నరసి సోమేశ్వరరావు ప్రవాస్కు వెళ్లడం జరిగింది. తొలుత జెండా ఆవిష్కరణ గావించి గోడలపైన ఆంధ్రాలో ఒకసారి, కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుతూ గోడలపైన పెయింటింగ్ వేయడం జరిగింది. నరసి సోమేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి దేశంలోని అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూసుకున్నారని, అయోధ్యలోని భవ్య రామ మందిరాన్ని ఏర్పాట్లు తర్వాత ప్రతిపక్షాలకు మాటలేమీ లేవని, కేంద్రంలోని మూడోసారి బీజేపీ ప్రభుత్వం 400 సీట్లతో ఏర్పాట్లు చేసి ప్రజలు ఎన్నో సంక్షేమంతో పాటుగా దేశ భద్రతతో కూడా ప్రపంచానికి ఆదర్శంగా ఉంటూ గ్లోబల్ లీడర్గా నరేంద్ర మోదీ ఉన్నారని తెలియజేశారు. ప్రతి కార్యకర్త మోడీజీ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామకరి సత్యనారాయణ, ఆయనం బాలకృష్ణ, ఇమ్మంది శ్రీను, కోరుమిల్లి శ్రీను, మారిశెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రావుపాడు గ్రామంలో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామ పెద్దలు కోట రామచంద్రరావు గారు ఆధ్వర్యంలో నేను ఒక ప్రవాసిగా ఇక్కడికి రావడం, మరి ఈ కార్యక్రమంలో పెద్దలు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి ఆయన బాలకృష్ణ గారు, అలాగే పట్టణ ఓబీసీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, ఎనర్జీ గారు, గంగాధరారు, ఎమ్మెల్యే శ్రీనివాసు, అలాగే మార్చెట్ నరసింహ గారు తదితర పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజలు కూడా పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఈ దేశానికి చేసినటువంటి కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ చక్కెరేసుకుని
మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పుకుంటాం వల్ల మేము గత నెలలో వికసిత్ భారత్ అనే ఒక కార్యక్రమం పెట్టి మేము ఇచ్చే స్కీమ్స్ 63 స్కీమ్స్ అంటే ఇవాళ ముద్రా యోజన కానీ అలాగే ఎస్సీ ఎస్టీలకి పారిశ్రామికవేత్తలుగా చేసే అంశంలో కానీ విద్యార్థులకి నాణ్యమైన విద్యనిచ్చే విషయంలో కానీ గర్భిణీ స్త్రీలకి పోషణ ఇచ్చే కార్యక్రమం కానీ సోదరుడు బాలకృష్ణ గారు చెప్పినట్టుగా కోవిడ్ టైంలో ఉచిత రేషన్ కానీ అలాగే కోవిడ్ సంబంధించిన కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంలో కానీ భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా ప్రపంచ దేశాలకు కూడా సప్లై చేసే విధంగా అద్భుతమైనటువంటి సంక్షేమం అలాగే అభివృద్ధి ఈ రెండు కళ్ళగా చేసినటువంటి సందర్భం అందరికీ తెలుసు. అంతేకాదు ఇవాళ మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం మరొక విషయం ఏంటంటే హిందువుల కళ 500 సంవత్సరాల హిందువుల కళ భవ్య రామ మందిర నిర్మాణం ఇవాళ మా తాత ముత్తాతల వాళ్ళ తాత ముత్తాతల ఆ తాత ముత్తాతల నుంచి కూడా రాముని యొక్క ఉనికిని తెలుసుకోవడం కోసం కొన్ని లక్షల మంది హిందువుల ప్రాణ త్యాగ ఫలితాన్ని ఇవాళ భవ్య రామ మందిర నిర్మాణం అయోధ్యలో జనవరి 22న ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకున్న సందర్భం. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామ మందిర నిర్మాణం పేరెత్తితే మత ఘర్షణలు జరుగుతాయి, మరి ఇటువంటి విషయాన్ని సున్నితో దీన్ని మాట్లాడద్దు అనే సందర్భం నుంచి ఎటువంటి రక్తపాతం లేకుండా న్యాయ పోరాటం చేసిన నరేంద్ర మోడీ ఇవాళ మనకి భవ్య రామ మందిర నిర్మాణ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసిన గొప్ప యుగ పురుషుడు మన నరేంద్ర మోడీ. ఇవాళ ఆర్టికల్ 370 కాశ్మీర్ వెళ్ళాలంటే ఏదో 2 పర్మిట్ కావాలనే పరిస్థితి నుంచి కాశ్మీర్ భారత అంతర్భాగం, నా దేశం, ఈ దేశంలో ఒకే జెండా, ఒకే ఎజెండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని అనే నినాదంతో ఇవాళ ఆర్టికల్ 370 కూడా రద్దు చేసి కాశ్మీర్ని అందాల కాశ్మీర్గా చేసి ఇవాళ కాశ్మీర్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇచ్చి అక్కడ 10 లక్షల కోట్ల టర్నరు జరిగే వ్యాపారాలను కూడా చేసినటువంటి ఘనత కలిగిన నరేంద్ర మోడీ. ఇవాళ రైల్వే అభివృద్ధి కానీ ఇవాళ పేద ప్రజలు ఇవాళ అనుభవిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వెనకాల కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం ఉంది, అది ప్రజలందరూ తెలుసుకోవాలనే దిశగా ఈ పల్లెకి పోదాం అనే కార్యక్రమాన్ని మేము పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసి నరేంద్ర మోడీకి కృతజ్ఞతగా ఒక పోస్ట్ కార్డు రాయాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇవాళ ఈ గ్రామంలో అందరూ లబ్ధిదారులు కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ ఇస్తుందనుకుంటున్నారు. ఇది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ మీకు చేసిన ప్రతి సంక్షేమం నరేంద్ర మోడీ ఇచ్చాడని ఇవాళ ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, అది తెలుసుకున్నారో తప్పక మేము నరేంద్ర మోడీకి బాసడిగా ఉంటామని చెప్తా ఉన్నారు. ఆంధ్రాలో ఒకసారి, కేంద్రంలో 3వ సారి డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఈ రాష్ట్రంలో అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరోగ్య అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా మార్చుకోవాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలి. ఇవాళ ఉత్తరప్రదేశ్లో యూపీ యోగి ఆదిత్యనాథ్ని చూస్తూ ఉన్నాం, అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి అభివృద్ధి జరగాలి అంటే ఆంధ్రలో ఒకసారి అలాగే కేంద్రంలో 3వ సారి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీని మనం తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్రంలో 400 స్థానాలు వస్తాయని ప్రతిపక్ష పార్టీలు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ ఆంధ్రాలో కూడా ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి, ప్రతి హృదయాన్ని కదిలించాలి. నరేంద్ర మోడీ ప్రతి హృదయంలోకి వెళ్ళాడు. నిరుపేద విద్యార్థుల చదువు కోసం ప్రతి విద్యార్థి చేయూతనందించాలని విశాఖపట్నం సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ వై సునీత అన్నారు. విశాఖపట్నం సిల్వర్ సోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు సేకరించిన నగదును స్కూల్ డైరెక్టర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలోని ఎబోర్డ్ ఆఫ్ పీస్ ఆర్డీడబ్ల్యూఎస్ స్వచ్ఛంద సంస్థలకు గాను 750,000 రూపాయలను చెక్ను మాత చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్ట్ చేసిన కాయిన్స్, 1 రూపీలు, 500 రూపీస్ నోట్స్ను స్కూల్ ఆవరణలో సిల్వర్ ఓర్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ డాక్టర్ పి శ్రీనివాసరావు, సిహెచ్ కార్తీక్, ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. I'm going to decide to play a double points for the country. I
వైసీపీ నాయకులు హద్దుదాటంతో ఒకసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు పోలీస్ సహకారంతోని హాస్పిటల్ లోపలికి వెళ్లి లాక్ చేసిన ఇనుప గేట్లు లోపల నుంచి గంటా ప్రసాద్ వాగ్వాదం చోటు చేసుకుంది. గేట్లు తీసుకుని బయటకు వస్తే తమ తడాక చూపిస్తామంటూ టీడీపీ శ్రేణులు సవాల్ చేశారు. తక్షణమే స్పందించి టీడీపీ నాయకులను అదుపులోకి చేసిన పోలీసులు హుటాహుట్న ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ ఈ శ్రీనివాసులు పోలీస్ శాఖతో సద్దుమణిగిన వివాదం. ఈరోజు ఓటమిని పరోక్షంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేరికలు కావచ్చు, జనసేన తెలుగుదేశం మైత్రి బంధం కావచ్చు, వివిధ కారణాల వల్ల తట్టుకునేటువంటి శక్తి కూడా ఎదుటి వారికి ఉండాల్సినటువంటి అవసరం. తగువు లేని కాడ తగువును క్రియేట్ చేయటం, ఎవరో కొంతమందిని టార్గెట్గా చేసి కొట్టడం, దొమ్మిలు చేయటం, దోపిడీలు చేయటం, మరి ఇది ప్రజాస్వామ్యంలో మనం ఎవరూ కూడా హర్షించకూడనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు చేస్తా ఉన్నారు.
చెప్పే మాటలు వేరు, పైకి ఇచ్చేటువంటి కలరింగ్ వేరు, స్మార్ట్ అని చేసే పనులన్నీ కూడా కూనీకోరి పనులు, దగాకోరి పనులు. ప్రత్యక్షంగా కొంతమంది నేరస్తులు ఉంటారు, కానీ పరోక్షంగా ఓట్ల కోసం ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పార్టీ గొడవ కానే కాదు, కేవలం వాళ్ళ యొక్క డబ్బుల యొక్క ఇష్యూని తీసుకుని వచ్చి పార్టీలకు వృద్ధి. మీరు దీని ద్వారా రేపు ఓటమి అంచుల్లో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎలాంటి జిమ్మిక్కులు ఏమైనా పనికొస్తాయేమో, గతంలో శ్రీరామరంలో ఇంకో చోట మీరు చేశారు కదా అసత్య ప్రచారాలు, అలాంటి ప్రచారాల్లో భాగంగా వీటిని కూడా పెట్టి మీరు వాడుకుందామని చూస్తున్నారు తప్ప ఇది ఇంకోటి కానే కాదని చెప్పి ఖండిస్తామన్నాం. ఎవరికైతే ఇంటి మీద దోపిడీ చేసి, దొమ్మి చేసి, దాడి చేసి ఆ రకమైనటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పి మేము పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు చేయకోకుండా ఉంటే మాత్రం ఆ పనిష్మెంట్. రాజమండ్రి తాడితోటలోని నివాసం ఉంటున్న కిడ్నీ బాధితుడు ఇళ్ల దుర్గాప్రసాద్కు రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన గుత్తుల శివ తన మిత్రులతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత 2.5 ఏళ్లుగా దుర్గాప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న గుత్తుల శివ అండగా నిలిచి తన మిత్రులు బంధువుల ద్వారా 288,909 రూపాయలు నగదును సేకరించి ఈ మొత్తం నగదును బాధితుడు దుర్గాప్రసాద్ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలోని గూడాల సుబ్రహ్మణ్యం, కూరుపుడి ఫణితేజ, రాయుడు దుర్గాప్రసాద్, గెమ్ సతీష్, కె దుర్గాప్రసాద్, కె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సత్యాదేవి. నేను 2006లో జడ్పీటీసీగా పనిచేయటం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పనిచేయటం జరిగింది. అప్పుడు ప్రజలకు ఏ పని కావాల్సి వచ్చినా సక్రమంగా చేసేవాళ్ళం. ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల మన్ననలను పొందగలిగాము. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక వైసీపీలో జాయిన్ అయ్యటం జరిగింది 2018లో. కానీ ఏ పని చేయలేకపోతున్నాం, ఎవరు వచ్చినా ఏ పని చేయలేకపోతున్నాం. అందుకని మాకు మనసు విరక్తి కలిగి ఈ పార్టీకి, వైసీపీకి రాజీనామా చేయటం జరుగుతుంది. రాజీనామా చేయడానికి కారణం ముఖ్యంగా గతానికి ఇప్పటికి చాలా తేడాగా ఉంది. నేను గతంలో అయితే వైద్యమన్నీ చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనకు అనేక మందికి అందుబాటులో ఉంటూ ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల మనసులు తెలుసుకుని విధంగా పనిచేయడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఆ తర్వాత మా మిస్సెస్ కూడా జడ్పీటీసీగా 2006 నుంచి 2011 వరకు ఆవిడ జనరల్ పోసి దాంట్లో నెగ్గడం జరిగింది. 5 ఏళ్ళతో ఆవిడ కూడా ఆ టైంలో మన వేణుగారు చైర్మన్ అవ్వడంలో ఆయన కూడా మాకు పూర్తిగా సహకరించి ఎక్కువ నిధులు ఇవ్వడంలో మేము ఇక్కడ డెవలప్మెంట్ అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా ప్రజలకు చేయడం జరిగింది. ఏదడిగితే మేము చేయగలిగే పరిస్థితులు ఉండేవాళ్ళం. కానీ దాని మీద అక్కడి నుంచి మేము ఏం చేసామంటే స్తబ్దతగా ఉంటే 2018లో మాకు బోస్ గారు, వేణుగారు వచ్చి మా ఇంటికి మీరు అలా ఉండటం కాదు రండి అని, మా కులస్తులు కాబట్టి వాళ్ళకి వెయిట్ ఇచ్చి సరే ఏదో మీకు సరైన పోర్ట్ఫోలియో మేము చేయంతో మేము చేస్తామని చెప్పి వాగ్దానం చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి తర్వాత ముహూర్తం పెట్టించుకుని వెళ్ళాం, కలిసాం. ఈయన పాదయాత్రకు వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఆయన గంటలో కలిసాం, వచ్చేసాం. జరిగింది అప్పటి నుంచి నాకు ఏదో ఇస్తానని చేశారు. కానీ ఏదో డైరెక్టర్, సిటీ బడ్జెట్ కార్పొరేషన్ డైరెక్టర్ తీపడారు. అది ఇందుకు పనిచేయని పరిస్థితిలో ఉంది. ఒక కుర్చీకి తప్ప, ప్రోటోకాల్ తప్ప అంతకంటే ఇంకేమీ లేదు. అందులో ఎవరికి ఏం పని చేయని లేని పరిస్థితి ఏర్పడింది. గతంలో చేసి ఉన్నాం కాబట్టి ఈయనేం చేయట్లేదని ఒక బ్యాడ్ రావడం తప్ప అంతకంటే ఇంకేం లేదు, జరగలేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మాకు ఇందులో ఉంటే సుఖం లేదు, ఉన్నా లేకపోయినా మనం ఉన్న పేరుని పాడు చేసుకోవాలి ఎందుకు వచ్చిందని పార్టీకి రిజైన్ చేయడానికి మనకు వచ్చాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన కారణం ఆయన రాజ్యసభ సభ్యులు బోస్ గారు మన వాళ్ళ అబ్బాయికి వేల ఎమ్మెల్యేట కలుస్తుంది. మరి అదే సమాజ వర్గంలో పోలంతమంది నాయకులు ఉన్నాం రామచంద్రపల్లిలో. ఏ ఒక్కరికి కూడా ప్రభావితం చేయకుండా
ఆయన చేయడం జరిగింది. దాని మీద కూడా ముఖ్యంగా మాకు విరక్తి కలిగింది. విరక్తి కలిగి ఎందుకు వచ్చింది, మేము ఇందులో ఉంటే మాకు బుధు ఏముంటుంది కాబట్టి మేము బయటకు వచ్చేయడం మంచిది అని ఈ రోజున మేము ప్రెస్ వారి ముందు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నెక్స్ట్ ఏదైనా పార్టీలో మీకు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ మీకు? సామాజిక సేవలో విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ పోషిస్తున్న పాత్ర బహు ప్రశంసనీయమైనదని అతిథులు కొనియాడారు. జీవీఎంసీ 31వ వార్డు డాబా గార్డెన్స్ విశాఖ నగరపాలక సంస్థ రమాదేవి బాలూజీరావు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 300 మంది విద్యార్థిని విద్యార్థులకు నందమూరి అభిమానుల ద్వారా కంచాలు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గాను హాజరైన అతిథులు నందమూరి అభిమానులు మాట్లాడారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ చక్రవర్తి విల్లూరి తిరుమలాదేవి దంపతులు నిస్వార్థంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలోని నందమూరి అభిమానులు ఎస్ఎన్ఎన్ మూర్తి, దాసరి సత్యనారాయణ, గుంప పినాపరరాజు, వెన్నెల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రస్ట్ ద్వారా అనేక స్కూళ్ళలోని మరి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మీ అందరికీ తెలిసిన పత్రికా విలేకరులు అందరికీ తెలిసిన విషయమే నా కార్యక్రమం అంటే మీరు అందరూ కూడా ఉంటారు. అందులో భాగంగా ఈరోజు రమాదేవి 31వ వార్డులో మరి 300 మంది పేద విద్యార్థులకు మరి కంచము మధ్యాహ్నం భోజనం పథకంలో కంచము గ్లాసు అలాగే మరి బిస్కెట్ ప్యాకెట్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి స్వీట్ ఇవ్వాలి కాబట్టి బిస్కెట్ ప్యాకెట్ పంపిణీ చేస్తాం. మన నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. మరి నందమూరి అభిమానులు అందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అభిమానులందరికీ కూడా గవర్నమెంట్ ఎలాగో తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అభిమానులకి ఎక్కడెక్కడ ప్లేసులు కల్పించాలో కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని అలాగే మరి మా సాహిత్యుల మరి కృషి చేసి మరి 2024 ఏప్రిల్లో మరి తెలుగుదేశం పతాకాన్ని ఎగరేసినందుకు మా అభిమానులు అందరూ కూడా కృషి చేస్తామని అలాగే దక్షిణ నియోజకవర్గం చేస్తూ నా అభిమానులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చంద్రబాబు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కుటుంబాలకు రాజకీయాలకు అతీతంగా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ బాసటగా నిలుస్తుంది అంటూ కమిటీ గౌరవ అధ్యక్షుడు అబ్దుల్ మునీర్, అధ్యక్షుడు హైదర్ అలీ సింకా, షారుఖీ మహమ్మద్ నజీర్ అన్నారు. న్యూ కాలనీ సింజా గ్రౌండ్స్లోని మునగపాకుకు చెందిన ఓ నిరుపేద ముస్లిం వధువుకు సొసైటీ తరఫున అత్యంత ఘనంగా నిర్వహించి వివాహాన్ని చేసి సారీను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. తమ సొసైటీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా నిరుపేద ముస్లింలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో చిన్న రెహమాన్ ఉపాధ్యక్షుడు హాజీ మీర్ అబ్బాస్ హుషేన్, కార్యదర్శి హాజీ సయ్యద్ అమీర్ ఖాన్, కోశాధికారి అహ్మద్ వలీ, హబీబ్ రహమతుల్లా షరీఫ్, లుకాస్ అస్జగర్ అలీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మునీర్ భాయ్ గారు కానీ, అలాగే అమీర్ జాన్ గారు కానీ, అలాగే సింకా గారు కానీ, అలీ గారు కానీ, ఇంకా ముఖ్యులు పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అందరి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం. అయితే మీరందరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా సరే ఇవాళ ముస్లిమ్స్ గురించి ఏ విధంగానైనా సరే సంక్షేమ పథకాల్లో కానీ అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధిల విషయంలో కానీ ఏదన్నా చేయాలంటే మాలో మేము ఒకటై చేయాల్సి వస్తుంది తప్ప మాకు వేరే విధంగా ఎక్కడ చేదోడు వాదడు కానీ మాకు ఆస్కారాలు కానీ ఎక్కడ దొరకట్ల. అదే గోవాలో ఇవాళ ఇలాంటి సొసైటీలు, మసీద్ పెద్దలు, అలాగే మత పెద్దలు అందరూ కలిసి మా యొక్క కమ్యూనిటీ మేము హక్కును చేర్చుకోవాలి, పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం ఒక మంచి బ్యానర్ కింద పెట్టాం. ఇక్కడ మాకు పార్టీలతో సంబంధం లేకుండా మమ్మల్ని అందరినీ పిలిచారు. మా వల్ల కూడా ఏమైద్ది అనేది దాని మీద మేము సహాయ సహకారాలు అందించడంలో మునీర్ భాయ్ ఎప్పుడు పిలిచినా మేము ముందుకుంటామని తెలిసి ముఖ్యంగా రాజకీయంగా కూడా మాట్లాడారు. ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ పెద్దలందరూ కలిశారు. ఏదైనా సరే ఈసారి ఇచ్చాపురం కాడి నుంచి ఏలూరు వరకు దాదాపు 68 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గం కూడా ముస్లింస్కి అవట్లేదు. 30 సంవత్సరాలు అయింది అవకాశం వచ్చి ముస్లింస్కి. మీరు మీ పార్టీలో మీరు పెట్టాలని మా పెద్దలందరూ మా మీద ప్రెషర్ వేయటం, మమ్మల్ని అందరిని అడగటం జరిగింది. ఏ పార్టీ అయినా సరే వాళ్ళు తెస్తే మేము అవకాశం ఇస్తే మేము అందరం కలిసి వాళ్ళ గెలుపుకి దోహదపడతామని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. రహమతుల్లాహి బర్కాతు. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్. నేను మక్కా మసీద్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము
హోటల్స్ ఇంకా గ్రాండ్లో ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి ఈ ఊళ్ళకి సంబంధించిన అన్ని పార్టీలు వాళ్ళం ఏకమై ఒకే స్థానంలో కూర్చున్నాం. ఈరోజు ఇప్పుడు దాకా ప్రతి ప్రభుత్వం వచ్చే ముందు మా ముస్లిం సోదరులకి అవకాశం కల్పించండి అని, పొలిటికల్గా అవకాశం కల్పించండి అంటే ఎవరన్నా అది ఒక వంకలాగా తీసుకొని మీరు ఒకటి ఇవ్వండి, ఎందుకంటే మీలో పడదు ఇలాంటి మాటలు చెప్పి మా ముస్లింస్ని బుజ్జగించి ఈసారి అవకాశం ఈకసారి అవకాశం అని దాటేశారు. దాడుతూ 72లో దీన్ గారికి ఇచ్చారు, 94లో రెహమాన్ గారికి ఇచ్చారు, అది 30 సంవత్సరాలు, అంతకుముందు 20, 30, 50 సంవత్సరాలు జరిగిపోయింది. 50 సంవత్సరాలు జరిగిపోయినా మా యొక్క సోదరుల్ని ప్రతి పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు, ఏ పార్టీ వచ్చినా వాళ్ళని మా మనుషుల్ని వాడుకుంటూ వాళ్ళని పక్కన పెట్టాడు. సందర్భం రాగానే అవకాశం వచ్చి మా ఓళ్ళు సీట్లు అడిగే స్థాయికి వస్తేప్పటికల్లా మీరు మాకు అడగలేదు కదా ముందు ఇలాంటి మాటలు చెప్పండి, ఎందుకంటే అన్ని పార్టీల్లో పనిపేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలు అందరిలో మా సాయకులు ఉన్నారు, తెగ కష్టపడుతున్నారు. ముందు నుంచి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించకుండా ఇది ప్రోగ్రాం ఇలా చేయడం మంచిది కాదు. ఇవాళ మా ముస్లిమ్స్లో ఇవాళ నా పేరు హైదరాలీ సింకా. ఈరోజు మా ముస్లిమ్స్లో చాలా పేదవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి పెళ్లి సంబంధాలన్నా పెళ్ళిళ్ళన్నా ఎలా చేయాలో ఆ తల్లిదండ్రి చాలా తకమక అయిపోతున్నారు. వాళ్ళు పెళ్లి చేయడానికి సామర్థ్యం లేక ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలకి 35-36 సంవత్సరాల వరకు పెళ్ళి చేయలేక ఈరోజు ఉంటున్నారండి. దయవుంచి మా సొసైటీ వాళ్ళందరూ కలిసి ఇవాళ మా సొసైటీలు అందరూ ఇవాళ 12-15 మంది వరకు మా సొసైటీ అంతా కమిటీగా మేము ఏర్పడి ఈరోజు పెళ్లి సంబంధాలు చూడడం కానీ పెళ్ళిళ్ళు పేదమ్మాయికి పెళ్ళిళ్ళు చేయడం కానీ మా సొసైటీ తరఫున మేము చేస్తున్నామండి. ఇవాళ ఒక పేదమ్మాయికి ఈరోజు మా కమిటీ ద్వారాగా మా పెద్దలందరూ నిశ్చయించుకొని ఆ అమ్మాయికి మొత్తం ఉచితంగా భోజనాలు కానీ మండపం కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కానీ వాళ్ళకి ధన సాయం కానీ అన్నీ మా కమిటీ వారు సమకూర్చి వాళ్ళకి ఇచ్చి ఆ అమ్మాయి అబ్బాయిని ఒక నికా చేసి ఇలాంటి కార్యక్రమాలు ఈ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ద్వారా సభ్యులు అందరూ కూడా చాలా చేస్తున్నారు. ఒక పెళ్లి వేదిక పెట్టి సంబంధాలు కూడా ఒకరికొకరు కుదుర్చుకోవడం కోసం ఇది గత 2 ఏళ్ళ నుండి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇది ఏంటంటే చాలా పుణ్య కార్యక్రమం. ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మన ఈ సభ్యులు తీసుకోవడం, అందులో ఈ మన ముస్లింస్లో సుంతి కార్యక్రమం ఒకటి ఉంటుంది, సుంతి కార్యక్రమం ఇలాంటి మెయిన్ ఏంటంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో వీళ్ళు ఏంటంటే పెళ్ళికి కావాల్సిన